కత్తి మహేష్ కి ప్రభుత్వం 17 లక్షల రూపాయలు ఇచ్చింది. దీనికి విపరీతంగా విమర్శలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. 100% కనీసం 0.1% కూడా దీనికి మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. అసలు దేనికి, ఎందుకు ఆయనకు ఉన్నటువంటి అర్హత ఏంటి? ఈ రకమైనటువంటి ప్రశ్నలతో సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుస్తుంది, చూస్తున్నాం కూడా. దీనికి సంబంధించి ఇప్పుడు కొన్ని సోషల్ మీడియాలో ఇంకొక వాదన బలంగా వినపడుతుంది. ఇప్పుడు కత్తి మహేష్ గారికి ఇవ్వటానికి, డబ్బులు ఇవ్వటానికి, ప్రభుత్వం ఇవ్వటానికి, అది ప్రజల డబ్బు, పేద ప్రజల డబ్బు ఇవ్వటానికి ఆయనకున్నటువంటి అర్హతల్లో ప్రభుత్వం చూసింది ఏమై ఉండొచ్చు అని వాళ్ళు ముఖ్యంగా అనుకుంటున్నారు అంటే, పార్టీ తరఫున ప్రచారం చేయటం, రెండు పార్టీని సపోర్ట్ చేసి వెనకోసుకురావటం. ఈ రెండే కారణాల వల్ల ఆయనకి ఇంత డబ్బు ఇచ్చారు. ఆయనకి అంతకంటే అర్హతలు ఏం కనిపించట్లేదు. ఎవరెన్ని ఎత్తికినా, ఎంత అనాలిసిస్ చేసినా కూడా అంతకంటే ఏం కనిపిస్తున్నటువంటి పరిస్థితి లేదు. మరి బూతులతోటి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నటువంటి, వైసీపీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నటువంటి కత్తి మహేష్ గారికి ఈ లెవెల్లో ఉంటే, మరి ఇప్పుడు శ్రీరెడ్డి గారి పరిస్థితి ఏంటి? శ్రీరెడ్డి గారు అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీని, అదేవిధంగా వైసీపీని వెనకేసుకొచ్చినటువంటి పరిస్థితి. ఎప్పుడైతే వైసీపీ అధికారంలోకి వచ్చిందో టీడీపీని పక్కన పెట్టేసి ఇంకా భయంకరంగా విమర్శిస్తూ, బూతులతో విమర్శిస్తున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే. అది కూడా కాకుండా పార్టీకి సంబంధించినటువంటి విషయాలను ఏ విధంగా వెనకేసుకొస్తారు, ఆమె ఏ విధంగా మాట్లాడుతుంది, ఆ అద్భుతమైనటువంటి భాష, అసలు అది ఆ భాషకి ఏ పేరు పెట్టాలో కూడా తెలియనటువంటి అయోమయ స్థితిలో శాస్త్రవేత్తలు ఉన్నారు, భాషా శాస్త్రవేత్తలు ఉన్నారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి. కాబట్టి శ్రీరెడ్డి గారు ఇటీవల రఘురామకృష్ణరాజు వ్యవహారంలో కూడా మాట్లాడినటువంటి మాటలు, ఆమె ఒక్క వీడియో చూస్తే చాలు అబ్బా గిన్నీస్ బుక్ ఎక్కించవచ్చు. అసలు అంటే దాన్ని అవమానించినట్లుగా కాదు, గిన్నీస్ బుక్ని అవమానించినట్లుగా కాదు, కానీ అంటే నేను అంటుంది అంత టాలెంట్ అంటున్నాను టోటల్గా. అంత టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తి మిగతా వాళ్ళు కనిపించింది లేదు, కానీ నాకైతే కనిపిస్తుంది టోటల్గా మంచి టాలెంటు. భాషా శాస్త్రవేత్తలు ఖచ్చితంగా ఆ భాషని ఖచ్చితంగా దానికి ఒక పేరు పెట్టడం, లేకపోతే ఒక అవార్డు ప్రకటించడం ఏదైనా చేయాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. అంత లెవెల్లో పార్టీకి సపోర్ట్ చేస్తున్నటువంటి, నార్మల్గా సపోర్ చేసినటువంటి వ్యక్తికే ఇంత డబ్బులు ఇస్తే, ఈ లెవెల్లో పబ్లిష్ చేస్తున్నటువంటి అది ఒంటరి మహిళ, దానికి తోడు బాగా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి వైసీపీ పార్టీ ఖచ్చితంగా వైసీపీ నాయకులు ఆమెకు అండగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆమెకు అండగా ఉండాలనేటువంటి డిమాండ్ రూపంలో కొన్ని వ్యంగ్యాస్త్రాలని మరి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇరువురి ఫోటోలు పెట్టి మరి దీనికి సంబంధించి ఇంకా ఏ విధంగా మాట్లాడతారు, అసలు కత్తి మహేష్ విషయం ఫైనల్ ఏమవుతుందో చూడాలి మరి.